హాయ్ ఫ్రెండ్స్, కూరల్లో రారాజు వంకాయ. వంకాయ పచ్చికారం కూర చేస్తానండి, చాలా బాగుంటుంది. అంటే నేను ఇదివరకు కూడా కొత్తిమీర కారం అని చెప్పి పోస్ట్ చేశాను. ఈవేళ ఓన్లీ కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ వాడి కూర చేస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. దానిలోకి వంకాయలు ఇంచుమించు 300 గ్రాములు ఉంటాయండి. వంకాయలు చాలా బాగుంటాయి. ఇలా చిన్న వంకాయలు తీసుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఎప్పుడు చెప్తున్నాను కదండి, వంకాయలు ఒకవేళ కెనర్ ఉంటే కనుక గోవడం కోసం ఇలాగ కొద్దిగా షుగర్ వాడితే బాగుంటుందండి. తెలియదు కదా మనకి కూర వండితేది, కానీ అది కెనర్ ఉందో లేదో. అందుకని దానికి రుచికి సరిపడ సాల్ట్ దీంట్లోనే వేసేసుకుని కాయల్ని కొంచెం మగ్గిస్తే బాగుంటుందండి. ఇలా ఉప్పు వేసేసుకుని మనం 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈలోపు గ్రావీ చెప్పాను కదా, కొత్తిమీర పచ్చిమిరపకాయ, అది ఆడి చూపిస్తాను ఎలా వేస్తానో చూడండి. మిక్సీలోకి కొత్తిమీర శుభ్రం చేసుకుని ఒక అట్ట వేసానండి కొత్తిమీర. అలాగే మనం ఒకవేళ 9 వంకాయలు తీసుకున్నాం అనుకోండి, 10 పచ్చిమిరపకాయలు వాడుకుంటే బాగుంటుంది. చిన్న అల్లం ముక్క ఇవే ఫైన్ పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా వంకాయ వేగిన తర్వాత కలిపితే బాగుంటుందండి. ఇది ముందు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. వంకాయని మధ్య మధ్యలో చూసుకుని కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. చూడండి, కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లం ఆడిన పేస్ట్ అండి. దీన్నే కొత్తిమీర కారం అని కూడా అంటారు. వంకాయ చాలా బాగుంటుంది, అంటే దీనిలో ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదు. నేను యాక్చువల్గా ఇంతకుముందు చేసిన దాంట్లో అయితే పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అలాగా వేసి చేశానండి. అది వేరు, ఇది వేరు. టేస్ట్ అయితే ఖచ్చితంగా మారుతుందండి, ఎందుకంటే ఇది ఓన్లీ కొత్తిమీర ఫ్లేవర్ ఇస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది కూర. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ వంకాయలో వేసేసి, వంకాయలు ఇలా వేసేసి కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్లు కూడా ఇందులో పోసుకుని 10 నుంచి 1/2 గంట సేపు ఉడికిస్తే కూర రెడీ అండి. చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికే కాదండి రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది. చెప్పాను కదా కొద్దిగా మనం మిక్సీ కడిగిన నీళ్లు కూడా ఇందులో పోసేసి 1/2 గంట నుంచి 20 నిమిషాలు, అదే మనం మెత్తగా ఉడికే వరకు, మనం తీసుకున్న వంకాయలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇదేంటంటే మనకు కొంచెం స్పైసీ కావాలంటే, నేను 9, 10 పచ్చిమిరపకాయలు అన్నాను కదా, కావాలంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని పేరే కొత్తిమీర కారం. చిన్న కారంగా ఉంటుంది కూర, చాలా కమ్మగా ఉంటుంది. వంకాయ 1/2 గంట అయిన తర్వాత చూడండి, ఇలా మెత్తగా మనకి గెడ్డితో అనుకుంటే కనుక మెత్తగా అయిన తర్వాత మూత తీసి వదిలేస్తే, ఈ వాటర్ ఉంది కదండి, వాటర్ అంతా ఎగిరిపోతే బాగుంటుంది కూర. అందుకని కాసేపు మళ్ళా మూత తీసి కూడా ఉంచండి 1-10 నిమిషాలు. ఆ వాటర్ ఎగిరిపోయాక కూర కట్టేసుకుంటే వేడిగా రైస్తో మంచి నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయి కూర అంతా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి అన్నంతో తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర. అయితే చెప్పాను కదా స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ కూర చాలా బాగుంటుందండి. మంచి రెసిపీ కూర. మెయిన్ ఏంటంటే పచ్చికారం అన్నాను కదా, పచ్చిమిరపకాయల కారం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి తీసుకుంటాం. ఈ కూర చాలా బాగుంటుంది, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టుంటే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి కూర ఎంత బాగుందో, అయిపోయిందండి కూర. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి ఈ కూర.